శుక్లాంబరాధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా మనము ఒక పురాతన సామెత ఏముందంటే, గవ్వ రాకడ లేదు గడియరికం లేదు అని మనకు శాస్త్రం తెలుసు. అంటే దీనికి అర్థం ఏంటంటే, కష్టపడడం మాత్రం 24 గంటలు కష్టపడతారు, కానీ వచ్చిన ధనం నిలవడం ఉండదు అని దీనికి అర్థం. అంటే కష్టపడే వాళ్ళు ఆ యొక్క ధన సంపాదన మిగలాలి కదా, అది మిగలడం లేదు. ఇటు కష్టపడుతూనే ఉన్నారు, ఆ డబ్బు ఆవిరైపోతూనే ఉంది. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? దీంట్లో మెయిన్గా నేను చెప్పినటువంటి 2 సిరీస్లు వాళ్ళకు మాత్రమే ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది నేను నా అనుభవ పూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. ఇదేంటంటే, నా దగ్గర 200,000 మంది న్యూమరాలజీ కరెక్షన్ కోసం అని వచ్చారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ చెప్పే ఆలోచనలను వాళ్ళ యొక్క విధానాలను బట్టి నేను ఎక్కువగా ఐడెంటిఫై చేసింది 2 తేదీలండి. అవేంటంటే 3/12/21/30, 8/17/26. ఈ 3/12/21/30 అనేది కూడా గురువుకు సంబంధించిన సంఖ్యలు. 8/17/26 అనేది కూడా శనికి సంబంధించిన సంఖ్యలు. ఈ శని సంఖ్యలు మరియు గురువుకు సంబంధించిన సంఖ్యలు, ఈ 2 సంఖ్యలలో కనుక మీరు పుట్టినట్టయితే ఇదే సమస్య ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మరి దీని నుండి మనం బయటపడే మార్గం ఏంటంటే, దీంట్లో పుట్టిన వాళ్ళు కూడా కోటీశ్వరులుగా అదృష్టవంతులుగా చలామణి అవుతున్నారు. మరి వాళ్ళకు ప్రాబ్లం ఎందుకు రావట్లేదంటే, వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలము మినిమం 35 మార్క్స్ ఎక్కువ పడిపోయాయి. సంఖ్యాబలము అంటే వాళ్ళకు సంబంధించిన గ్రహాలు, వాళ్ళ పేరులో ఉన్నటువంటి న్యూమరికల్ నెంబరు వాళ్లకు సరిపోయే విధంగా మ్యాచ్ అవ్వడమే దానికి ప్రధాన కారణం. ఒకవేళ సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతేనే నేను చెప్పినటువంటి సమస్య ఎదురవుతుంది. అంటే కష్టపడమే కానీ జీవితంలో 1 రూపాయి సంపాదించేది లేదు. 1 అడుగు కనుక మీరు ముందుకేస్తే వెనక్కే వెళ్ళిపోతారు 7 అడుగులు. అలాగా జీవితం అనేది కూడా మిమ్మల్ని ఒక కక్ష కట్టిన ఒక విరోధిలాగా చూస్తుంది. అది ప్రధానంగా నేను చెప్పినటువంటి ఈ తేదీలలో పుట్టిన వారు, 3/21/30/12/8/17/26 తేదీలలో జన్మించిన వారు ఇలాంటి సమస్యలను ఎదుర్కోక తప్పదని కూడా మీకు తెలియజేస్తున్నాను. బట్ దీని నుండి బయటపడే మార్గం ఏంటంటే, వాళ్ళ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని మంచి అదృష్ట సంఖ్యాబలంలో కనుక మార్చుకున్నట్టయితే తప్పకుండా మీరు ప్రయోజకులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనాశుభం.